హలో దిస్ ఇస్ సిద్దు జోనల్ గడ్డ ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణం పట్ల ప్రజా సంఘాలు ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన రచనలు పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో గద్దర్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం కవిగా గాయకుడిగా ప్రజా ఉద్యమకారుడిగా విశేషమైన ప్రజాదరణ పొందిన గద్దర్ చొక్కా లేకుండా కింద గోచి దోతి పైన గొంగలి ఎర్రజెండా చుట్టిన కర్రతో ప్రత్యేక ఆహార్యాన్ని కలిగి ఉండేవారు నమ్మిన సిద్ధాంతం కోసం ఈ విధంగా ఉండేవారు అయితే కొంతకాలం తర్వాత ఆ ఆహార్యానికి స్వస్తి పలికారు ఇక ఆయన వ్యక్తిగత జీవితాన్ని విషయానికి వస్తే 1975లో బ్యాంకు రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాశారు జాబ్ రావడంతో కెనరా బ్యాంకులో క్లర్క్గా చేరారు అనంతరం వివాహం చేసుకున్నారు భార్య పేరు విమల తన ముగ్గురు పిల్లలకు సూర్యుడు చంద్రుడు వెన్నెల అని పేర్లు పెట్టారు ఇక 1984లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు జననాట్య మండలిలో చేరాక ఒగ్గుకథ బుర్రకథ ఎల్లమకథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు ఆయన పాటలు వందలు వేల క్యాసెట్లుగా సీడీలుగా రికార్డ్ అయ్యి విపరీతంగా అమ్ముడుపోయావంటే ఆయన పాటలకు క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు మొదటి నుంచి విప్లవ భావాలున్న గద్దర్ విప్లవంలో పనిచేశారు మరి చెన్నారెడ్డి రెండవసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్ల పట్ల ఉదారంగా వివరించి నిషేధం ఎత్తివేశారు దీంతో 1990 ఫిబ్రవరి 18 జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభకు ఏకంగా 200,000 మంది హాజరయ్యారు ఇక ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ పారిశుద్ధ్యం వంటి అనేక సామాజిక అంశాలపై బుర్రకథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించేవారు పల్లెల్లో ఆకృత్యాలు దళితుల మేల్కొల్పు కోసం కృషి చేశారు 1997 ఏప్రిల్ 6న గద్దర్పై పోలీసులు తుపాకులతో విరుచుకుపడ్డారు ఈ ఘటనలో ఆయన శరీరంలోకి కొన్ని బుల్లెట్లు దూసుకెళ్లాయి అన్ని బుల్లెట్లను తొలగించిన వైద్యులు ఒక బుల్లెట్ని శరీరంలో అలాగే ఉంచారు అది వెన్నెముకలో ఇరుక్కుపోవడంతో దాన్ని తొలగిస్తే ప్రాణాలకే ప్రమాదమని భావించిన వైద్యులు దాన్ని శరీరంలో అలాగే వదిలేశారు ఆయన ఒంట్లో ఇప్పటికీ ఆ బుల్లెట్ ఉంది 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్ గద్దర్ వరవర్రావులను తమ దూతలుగా పంపారు నకిలీ ఎన్కౌంటర్లను ఆయన తీవ్రంగా దర్శించారు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ డౌన్లోడ్ ది యాప్ నౌ